కోరుతున్నా ఈ రోజు రాష్ట్రంలో ఒక అరాచక రాజ్యమంతా ఉంది ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి ఎవరైనా మాట్లాడితే నేరుగా सीबीसीए डिपार्टेंट तैयार राष्ट्र पनी की मारन दबदम डिपार्टेंट वाली चट्टम लेदे निन्ने कोर्ट मल्ली एवरैना तप्पु चेस्ते अधिकारानि बोनिक्किंचे बाध्यत नादी एवर्नि वदिलिपेट्टां जगन मोहन रेड्डिनि नम्मुकुंटे जैलुकु पोतारु నన్ను నమ్ముకుంటే రాజబాటలో మీ యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసుకుంటారు అది తేడా మొన్న మీరు చూశారు ఇదే మరి కాకినాడలో ఒక ఎమ్మెల్సీ ఎగిరిపడ్డాడు కారు డ్రైవర్ని చంపి ఇంటికి పంపించి అంత్యక్రియలు చేసుకోమన్నాడు అంటే ఎంత ధైర్యం చూశారా అది కోర్టుకి వెళ్ళిన తర్వాత జైల్లో పెట్టారు ఇప్పుడు బెయిల్ కూడా రాలా పోలీసులు ట్రై చేశారు కానీ బెయిల్ కూడా రాలా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు నిన్న మన చూశారు బాబాయ్ ఏమైంది చూసారా వేరే రాష్ట్రానికి మార్చే పరిస్థితికి వచ్చారు అందరినీ తీసుకుపోయి చంపమన్నారు చంపారు ఎత్తకపోయి బొక్కలో పెట్టారు ఇప్పుడు జైల్లో ఉన్నారు ఎగిరి పడే వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరస్తులకు వార్నింగ్ ఇస్తున్నా అబద్ధాలు జాగ్రత్తగా ఉండండి రౌడీల్ని పరిగెత్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముఠాలు రూపుమాపిన పార్టీ తెలుగుదేశం పార్టీ మత విద్వేషాలు కట్టడి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ తీవ్రవాద సమస్య పరిష్కారం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రౌడీ రాజకీయాలను అంటలేన తమ్ముళ్ళు నేను అనుకుంటే మెర్సిలెస్ గా అణిచివేస్తాం వడ్డీతో సహా వడ్డిస్తా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరిని వదిలిపెట్టను మీరు కూడా ఇంకా చాలా మందికి భయం ఎందుకు భయం అంటే మీ మీద కేసు పెట్టదు ఏమవుతుందా కేసు పెడితే ఏమన్నా అయిపోతుందా ఏం మీరేమన్నా బాబాయిని చెప్పారా హత్య రాజకీయాలు చేశారా అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పడానికి భయం ఎందుకు పెరిగితనం ఎందుకు అడుగుతున్నా మిమ్మల్ని గడప గడపకు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు 4 సార్లు తిరిగితే మీరు మరిచిపోతారని మళ్ళా ఓటేస్తారనుకుంటారు కానీ వాళ్ళు చేసిన ద్రోహం తీరని ద్రోహం ఈ రాష్ట్రానికి అందుకే నాకు అనిపిస్తుంది ఒకసారి ఇదేం కర్మాలి రాష్ట్రంలో అన్నీ ఉన్నాయి ఏంటి మనందరం కూడా కడుపు నిండా తిండి తినే పరిస్థితులు లేవు కంటి నిండా నిద్రపోయే పరిస్థితులు లేవంటే చిన్న పెద్ద అందరిపైన కేసులు బుక్ చేస్తున్నారంటే ఎక్కడికి పోతున్నారని అడుగుతున్నా ఇప్పుడే మీరు చూస్తే ఒక కార్యకర్తను కొట్టాడంట ఎవడో ఒకడు పనికిమాలి కుడంగిగాడు వాడికి చెప్తున్నా నిన్ను కాదు నువ్వు కాదు నా కార్యకర్తలు కొడితే నీవు ఎవడైతే పంపించాడో ఎక్కడ దాక్కున్నా వాడిని కూడా లాక్కొస్తా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి నిన్నే నేను చూశాను డోన్లో ఒక పనికిమాలిన మంత్రి ఉన్నారు అప్పుల మంత్రి హరికథల మంత్రి నేను మన కార్యకర్త ఇంటికి పోతే ఉన్నా ఈ రోజు ఆయన ఒక రియల్ ఎస్టేట్ వేస్తే కాంపౌండ్ వాళ్ళు కూలి చేశారు అయ్యా అప్పుల మంత్రి నా కార్యకర్త కాంపౌండ్ వాళ్ళు కూల్చావు కానీ నీ ఇల్లు కూల్చాలంటే ఒక్క నిమిషం పని నాకు గుర్తుపెట్టుకో నీ ఇల్లే కాదు నీ జీవితాన్ని కూడా కోల్పోతారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా న్యాయం ధర్మం ప్రకారం ఉండండి అవినీతి అధర్మంగా పనిచేస్తే కబద్దారు నీ గుండెల్లో నిద్రపోతామని మరొకసారి హెచ్చరిస్తున్నా పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా టెయింటెడ్ పోలీసులు ఎట్లా ఉన్నారు వాళ్ళ కథ నేను చూస్తా మంచి పోలీసులు మీరు మాత్రం సాహసం చేయొద్దండి మీ జీవితంలో లేనిపోని రిస్క్ తెచ్చుకోవద్దని వాణ్ణి కొడుతూ నాకేమాత్రం అనుమానం లేదు. నేను మీటింగ్ చెప్పకపోయినా ఇంతమంది వచ్చారంటే మీటింగ్ పెట్టుంటే ఈరోజు మీరు చూస్తే ఎక్కడికక్కడ గాలి వీస్తూ ఉంది. ఇది ప్రపంచంగా మారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ గాలిలో ఏమవుతుంది ఏమవుతుంది సిద్ధంగా ఉన్నారో లేవో నేను శభాష్, చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ 18 లక్షల కార్లు తీసేశారంట. చాలా గొప్పడే జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళ పట్టుకొట్టడంలో చాలా గనుడు. ఇవే ఆకలి మంటలు నీ పట్ల శాపాలుగా మారతాయి. ఈ పేదల బాధలు నీ మెడకు ఉరితాళ్లుగా తొందరలోనే మారతాయని మరొక్కసారి హెచ్చరిస్తూ ఆ 18 లక్షల కుటుంబాలకు వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, ఏం చేయాలో ఆదుకుంటామని మరొకసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.